అస్తమంటారు కాదు మైగ్రేన్ హాస్టల్లో ఉండి తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ తను ఓన్గా ట్రీట్మెంట్ చేసుకొని 2 సంవత్సరాల కాలం పూర్తిగా ఎలాంటి మెడిసిన్ వాడకుండా హాస్టల్లో ఉన్న ఆమెకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకొని ఇవాళ ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చింది. ఆమెకు జస్ట్ చెప్పడం ఏంటి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. హెడేక్ పాయింట్ ఇది, ఓకే, మోకాళ్ళ నొప్పులు ఇది, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇది, మెడ నొప్పి వచ్చినప్పుడు ఇది, ఇట్లా పాయింట్ని మనం రేజ్ చేసి చూపెట్టడం ద్వారా ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ వెంటనే వితిన్ 10 మినిట్స్ రిలీఫ్ వచ్చేస్తుంది. 10 నిమిషాలలో మీ ప్రాబ్లమ్కి రిలీఫ్ వెంటనే దొరుకుతుంది. సో ఇది మనకు అంటే కాలేజ్ పిల్లలకు నేర్పడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ హాస్టల్లో ఉన్నా ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు తగ్గించుకోవచ్చు. దానికోసం స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ డిజైన్ చేసి వీళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్కి మహారాష్ట్ర గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంది. నర్సింగ్ కాలేజ్ పిల్లలు కంపల్సరీగా ఈ కోర్స్ నేర్చుకొని నర్సింగ్ కేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మందు పిల్లలు అవసరం లేకుండా ఫస్ట్ ఎయిడ్ కిందనే ఎలాంటి నొప్పి అయినా వెంటనే స్పాట్లో 10 నిమిషాలలో ఉపశమనం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కోసం నర్సింగ్ కాలేజ్ పిల్లలకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్ను ప్రపోజ్ చేసింది. ఈ కోర్స్ నేర్చుకోవాలి వాళ్ళు. సో మనం ఇక్కడ ఏంటంటే మన పిల్లలు కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడద్దు అనేటువంటి అంశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కాలేజీలో తీసుకొని పిల్లలను యాక్టివేట్ ఇది ఎడ్యుకేట్ చేయడం. ఇంకా బైక్ లాగా ఇంకా ముందర తీసుకుంటా తీసుకుంటా. స్ట్రెచ్ చేయండి, కాలు కూడా స్ట్రెచ్ చేయండి. 5 సార్లు కావాల్సిన మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మంచిది ఉన్నది, దీంట్లో చెడ్డది ఉన్నది. కాబట్టి మంచిదానికంటే చెడ్డది ఎక్కువ అయినప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంది. చెడ్డదాన్ని చంపేది ఎవరు? మంచిది కదా, లోపల ఉన్న సిస్టమ్. ఇక్కడ మనకు సిస్టమ్ అనేది తగ్గింది, అంటే మంచి బ్యాక్టీరియా తగ్గింది కాబట్టి చెడ్డ బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి ఈ వైరస్ అనేది సహజంగా బయట ఉన్నది, బయట ప్రకృతిలో ఉన్నది, బాడీలో ఉన్నది. బ్యాక్టీరియా కూడా బయట ఉంది, బాడీలో ఉంది. మనం పుట్టక ముందు ఉన్నాయి, మనం పోయిన తర్వాత కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా వాటిదే. మీరు మైక్రోస్కోప్ ఉపయోగిస్తే మీకు కనిపిస్తుంది మొత్తం. ఇంకోటి ఏం లేదు, అంత బ్యాక్టీరియామైన క్లియర్. కాబట్టి మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ కావాలి. ఏం కావాలి? ఇమ్యూన్ సిస్టమ్ మనకు డెవలప్ కావాలి అంటే ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ద్వారా
మొత్తం ప్రపంచమంతటా 20 దేశాల్లో ఈ మార్చ్ నెలలో ఏంటంటే ఫ్రీ ఇంట్రడక్టరీ కోర్సెస్ అనేవి జరుగుతున్నాయి. ఈ థెరపీ ఏదైతే ఉందో 5 దేశాల్లో మెయిన్ మెడిసిన్గా టేకప్ చేయబడ్డది. మన భారతదేశంలో కూడా ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ థెరపీని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఏపీ, తెలంగాణ ఈ 2 స్టేట్లలో కూడా జగిత్యాల, హైదరాబాద్, తర్వాత నెల్లూరు ఈ 3 ప్లేస్లలో ఈ ఇంట్రడక్టరీ కోర్సెస్ అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ కాలేజ్లో కూడా ఈ ఫ్రీ ఇంట్రడక్టరీ 1-డే కోర్స్, టోటల్గా 8 అవర్స్ కోర్స్ అనేది పిల్లలకి సుజోక్ థెరపీ నేర్పించి వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ సొసైటీలో ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ ఉంటే వాళ్ళే ఆ విత్తనాల ద్వారా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆ సమస్యకు పరిష్కారానికి కృషి చేసే విధంగా ఈ థెరపీ అనేది విత్ సర్టిఫికేషన్ నేర్పించడం అనేది జరుగుతుందండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ చైతన్య డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో సుజుకో థెరపీ ట్రైనింగ్ క్యాంప్ని హైదరాబాద్ డాక్టర్ శశికాంత్ శర్మ వారి ఆధ్వర్యంలో పిల్లలకి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుజుకో థెరపీలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సు అంటే చేతు, జో అంటే పాదం, అంటే హ్యూమన్ బాడీలో ఉండే ప్రతి పార్ట్కి సొల్యూషన్ని మన చేతి అండ్ పాదంలో ఉండే పార్ట్స్ని బట్టి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు పరీక్ష సమయంలో మరియు వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం ఎక్కడికో హాస్పిటల్ పోకుండా వారు స్వయంగా వారికున్న ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లం కానీ, సైనస్ ప్రాబ్లం కానీ, హెడేక్ కానీ, స్టమకింగ్ కానీ, తర్వాత ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళే స్వయంగా సాల్వేషన్ చేసుకోవడానికి ఒక సర్టిఫికెట్ క్యాంప్ని మా కళాశాలలో నిర్వహించడం జరిగింది. దీనిలో విద్యార్థులు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శశికాంత్ శర్మ గారికి, అదేవిధంగా కుమరయ్య గారికి మరియు మిగతా వాళ్ళ సభ్యులందరికీ కళాశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.